నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నిడమనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు వెంట విద్యాశాఖ కమిషనర్ వార్డ్ రెవెన్యూ చిన వీరభద్రుడు, జాయింట్ కలెక్టర్ ఎల్ఎస్ శివశంకర్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధాన్యచంద్ర, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రారెడ్డి, డీఈఓ రాజ్యలక్ష్మి, ఏపీసీ రవీంద్ర బాబు, డిప్యూటీ డీఈఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో సుమారు 1100 స్కూళ్ళు ఉన్నాయి. ఈ హై స్కూల్స్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ అన్ని దశల వారీగా తెరవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు మరి అధికారులందరూ కూడా అనేక పర్యాయాలు జిల్లా కలెక్టర్లతో మరియు డీఈఓతో ఉచిత స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ మరియు వైద్యశాఖ మరియు అలాగే సాధారణ పరిపాలన అధికారులతో చర్చించిన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రతే ప్రధానంగా మనం తీసుకొని తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన కలిగించకుండా పాఠశాలలు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే విలువైన కాలం వృధా అయిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. మార్చి నుంచి నవంబర్ వరకు అంటే సుమారు 7 నెలల కాలంలో సెలవులన్నీ పోతే కనీసం 4 నెలల కాలం మనం కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ యొక్క కృష్ణా జిల్లాలో సుమారు 67,000 మంది విద్యార్థులు 9వ తరగతిలో, అట్లాగే 61,000 మంది విద్యార్థులు 10వ తరగతిలో మరి ఉన్నారు. మరి రేపటి నుంచి స్కూళ్ళు ప్రధానంగా 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు, అట్లాగే కాలేజీకి వస్తే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కు, డిగ్రీకి వస్తే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీ, లేకపోతే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్కు వస్తే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్కు, మరి పీజీ కోర్సుకు వస్తే సెకండ్ ఇయర్, వీళ్ళకి మాత్రమే మొదటి దఫ ఈ యొక్క స్కూళ్ళు ప్రారంభించడం జరుగుతామండి. ఒక 3 వారాల పాటు ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, ఏ విధంగా విద్యార్థులను కాపాడగలుగుతూ ఈ యొక్క దిశలో మరి ఏ మేరకు విజయవంతమయ్యాం అనే అంశాల మీద మరి సమీక్షించుకొని 3 వారాల తర్వాత అంటే నవంబర్ 23వ తారీఖున మళ్ళా 6, 7, 8 తరగతులు మరి రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్ ఉన్నటువంటి పాఠశాలలు వీటన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. చిన్నారులు మాత్రం ఇంకొక 3 వారాల పాటు వేచి చూసి ఈ యొక్క స్కూళ్ళ పనితీరును, మరి ముఖ్యంగా పిల్లలు మరి ఏ విధంగా స్కూళ్ళకు అటెండ్ అవుతున్నారు, ముఖ్యంగా ఈ ప్రధానమైన ఈ యొక్క